మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ లో పర్యటించిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య. సీఎం కేసీఆర్ ప్రజల పాలిట కలియుగ దైవమన్న రాజయ్య. మీర్పేటలో నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హర్షం వ్యక్తం చేసిన స్థానికులు. వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం, ముగ్గురికి తీవ్ర గాయాలు. తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ ఉద్యోగుల ధర్నా. ఓఎన్జీసీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్. డీటెయిల్స్లోకి వస్తే, హైదరాబాద్ ది పార్క్ హోటల్లో టీచ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ ట్రస్ట్కి 5 కోట్ల రూపాయల సహకారాన్ని అందించేందుకు జింకాటెక్ రిటైలర్ సంస్థ ఒక యూనిక్ సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టింది. 1 సంవత్సర కాలంలో 1 కోటి టీషర్ట్లను అమ్మగా వచ్చిన 5 కోట్ల రూపాయల ఆదాయాన్ని నగరంలోని టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్కి అందజేయనుంది. ఈ కార్యక్రమంలో టీచ్ ఫర్ చేంజ్ చైర్పర్సన్ నట్టి మంచులక్ష్మి, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని, అలాగే పైనీరింగ్ జర్నలిస్ట్ ప్రేమమాలిని పాల్గొని 1 కోటి టీషర్ట్లు సోషల్ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. What a happy moment. Let's capture it with a picture. Get closer for a group picture. Wow, what a moment. Huge round of applause for the launch and unwrapping of 130's postcards. We wish you all the success for this beautiful initiative. This is Prema, the journalist. Wow, ma'am, we are pleasured, really pleasure to have you here. Next up, I would like to introduce a lady, a beautiful, gorgeous lady who doesn't need an introduction, Miss Manchu Lakshmi. She's an actor, producer, and a humanitarian. This beautiful lady has joined us here for a very beautiful cause. And talking about her, she brought the spirit. Two lines I would like to introduce. ఎవరికి తెలియదు, నేను చేయిపై ఎత్తే పక్కకు వచ్చి పర్సనల్గా చదువుతారు మీకు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్, యూ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ దిస్ ఈవినింగ్. టీచ్ ఫర్ చేంజ్ గురించి ఏం చెప్పాలి నేను. 8 సంవత్సరాలు అయింది మేము ఒక చిన్న ఒక్క స్కూల్ మారితే చాలు అని బోయిన్పల్లిలో ఒక గవర్నమెంట్ స్కూల్ తీసుకొని దాన్ని మోడల్ స్కూల్గా తయారు చేయాలన్నదే మా ఉద్దేశం. ఇలా చేస్తే ఇంకా పీపుల్ విల్ గెట్ మోటివేటెడ్ అని ఆ ఒక్క స్కూల్తోటి మాకు అనిపించింది. ఒక స్కూల్తో కాదు, దేశాన్ని ఉద్ధరించగలుగుతామన్న నమ్మకంతో దిగాము మేము టీచ్ ఫర్ చేంజ్లోకి. బికాజ్ ఇట్ టేక్స్ దట్ వన్ పర్సన్ టు బ్రింగ్ ద సీ ఆఫ్ చేంజ్, అండ్ ఐ బిలీవ్ ఐ హ్యావ్ లాక్స్ ఆఫ్ పీపుల్ విత్ మీ విత్ టీచ్ ఫర్ చేంజ్ టుడే, అండ్ ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ మై మైండ్ దట్ వీ విల్ బ్రింగ్ అబౌట్ ద చేంజ్ దట్ వీ వాంట్ టు విత్ అవర్ చిల్డ్రన్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్. You know, I always talk about me being in this position only because my dad chose to step out of the village that he was in. Na jeevitho inte anukon ma nanagar akkade unnunte nenu kuda ippudu polam panalu chestunnadanni. Ma nanagar kaadu, na jeevitho inka ento undi ani Madras ku raavadam, enno kashtalu padda kuda aina niladokkoni ma kosam ani mem puttaka he worked harder. And so the only difference నాకు ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్కి నేను చూసేది ఏంటంటే ఆపర్చునిటీ. మా నాన్నగారు బయటకు వచ్చి అలాగ మమ్మల్ని మంచి స్కూల్స్లో వేయగలిగారు, నాకు ఆపర్చునిటీ ఉన్నది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు స్టడీ.
ఆ ఆపర్చునిటీ ఇవ్వడానికి మనం అందరికీ ఆ డిఫరెన్స్ తెలిసినప్పుడు, యాజ్ మంచన మ్యామ్ సెట్, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. వీఆర్ బాండ్ విత్ అ పర్పస్ అండ్ ద పర్పస్ ఈజ్ అబౌట్ గివింగ్. అండ్ దట్ ఈస్ ద సోల్ పర్పస్ అనిపిస్తుంది నాకు. But we get caught up in between about the things that we need to take, and we get so used to taking that we forget about giving. I always say, when somebody says, you know, what do I need to give, I said, start with looking at what you take from Mother Earth, the air, the earth, the earth that you stand on, the food that you eat. Everything is about we taking from the earth. You think about giving back there first, and then the rest will follow. And I would not be sitting here and talking about Teach for Change without my backbone and my spirit brother, Chaitanya. And he has been a solid rock. He's always hiding somewhere, I'm sure. I don't even know if he's in the room now. ఇక హైదరాబాద్ ముసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భాగంగా చేసే ప్రక్రియలో మనకు అనేక స్థలం కూడా దొరుకుతుంది కాబట్టి ఎవరు కూడా ఇండ్లు కోల్పోయిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి రిహాబిలిటేషన్ కల్పిస్తూ ఉంటాం, పునరావాసం కల్పిస్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది దాదాపు రెండు సంవత్సరాలలో మూసి సుందరంగా తీర్చిదిద్దాలి, 2 సంవత్సరాల్లో మూసీలో పడవ షికారు మొదలు కావాలని చెప్పి చెప్పింది. పడవ షికారు ఈ బడ్జెట్ ఇయర్లో ముఖ్యమంత్రి గారు దానికి తగినంత బడ్జెట్ కేటాయిస్తారు. ఇక రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ నంది హిల్స్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు సర్వీస్ను విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఎన్నో రోజులుగా బస్సు సౌకర్యం లేని పలు కాలనీలకు బస్సు ఏర్పాటు కల్పిస్తారని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బస్సు ప్రారంభించడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు, గెలిచిన కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు. ఇది బస్ స్టాప్ లేదమ్మా, ఇక్కడ అక్కడ అనేది మీ ఆపరేషన్ చేస్తాం అలా జరుగుతుంది. ఇక వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవునూరు గ్రామంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రజల పాలిట కలియుగ దైవమని అన్నారు. పంట పొలాల్లో మండల నాయకులతో, ప్రజాప్రతినిధులతో కలిసి మత్తరి చెరువు సందర్శించి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గుండ్రెడ్డి రాజేశ్వరరెడ్డి, ఎంపీపీ నిమ్మ కవిత, దళ నాయకులు, అలాగే రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. టోటల్ వీడియో
ఇక వికారాబాద్ జిల్లా మూమిన్పేట సమీపంలోని రాయల్ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బైక్ డీసీఎంను ఓవర్టేక్ చేసే క్రమంలో డీసీఎం బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తంసి గ్రామంలో అడవి ఆమోదం గింజలు తిని 19 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దీంతో వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ చందు ఆసుపత్రిలో విద్యార్థులకు ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యం అందించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తోట కపిల్ విద్యార్థుల ఆరోగ్య స్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఎగువ మానేరు అభివృద్ధికి కేటీఆర్ 50 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కత్తుల బాబు, ఎంపీటీసీ స్నేహలత, ఉప సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుమూల మండలమైన గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు సంబంధించి మంత్రి కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఎగువమానేరు, దాంతోపాటు పర్యాటక కేంద్రం ఏర్పాటుకు సంబంధించి దాదాపు 50 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పడాన్ని మేము దాన్ని స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. అందుకు మంత్రి కేటీఆర్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం పైన ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కాళేశ్వరంలోని 9వ ప్యాకేజ్ కింద ఈ ఎగువమానేరును పూర్తి స్థాయిలో నీటితో నింపే ఆలోచన నిజంగా గొప్ప ఆలోచన. అదేవిధంగా ఇక్కడ కాళేశ్వరం నుంచి మిడ్మానేరు నుంచి మల్కపేట నుంచి ఈ మధ్యలో చెరువుల ద్వారా ఎగువమానేరులోకి, దీంతో ఈ ప్రాంతం అంతా ఒక సజీవ జలదృశ్యంగా మారబోతూ ఉన్నది. ఇక మెట్ట ప్రాంత రైతులకు కూడా జీవనాధారంగా వరప్రధానిగా ఈ మానేరు ఎగువమానేరు మారబోతున్నందుకు నిజంగా చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక్కడి పర్యాటక కేంద్రానికి సంబంధించి కానీ మిగతా జూ పార్క్ కానీ దాదాపు మానేరు పరిసర ప్రాంతంలో ఉన్న 50 ఎకరాల జాగను సేకరించడం, ఇవన్నీ దానితోపాటు మానేరులో బోటింగ్ కానీ, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేయడం కానీ, దాంతోపాటు గెస్ట్ హౌస్కు సంబంధించిన 2 కొడత గెస్ట్ హౌస్ కానీ, పర్యాటకుల కొరకు ప్రత్యేకంగా జడకీలకు ఏర్పాటు కానీ, మరీ ముఖ్యంగా కాటేజీలు, ఇవన్నీ త్వరలో ఏర్పాటు కాకపోవడము ఇక్కడి ప్రజలకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుకు ఇది ఒక అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ఎగువమానేరు ప్రాంతంలోని ఇక్కడ ఈ పర్యాటక ప్రాంతం కావడము
ఒక ఇక్కడ గంభీరాపేట ప్రజల కాదు, మొత్తం కామారెడ్డి జిల్లా, సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ కూడా మానసిక ఉల్లాసానికి, ప్రజలకు నిజంగా మంచి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ, విద్యార్థులు కూడా ఇక చుట్టుపక్కల ఎటువాలన్నా అటు హైదరాబాదుకు లేకపోతే చాలా సుదూర ప్రాంతాలకు టూర్లు వెళ్ళవలసిన అవసరం ఉండే, ఇప్పుడు దీంతో ఇక్కడ విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు కూడా మంచి అవకాశంగా ఇది మేము భావిస్తూ ఉన్నాం. ఇట్లా ఈ ప్రాంతాన్ని, మెట్ట ప్రాంతాన్ని సస్యశ్రామాలు చేయడం, ప్రజలకు మానసిక ఉల్లాసం కొరకు ఇక్కడ పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయడం, దాంతోపాటు కోట్లాది రూపాయలతోని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించడం అనేది మా కేటీఆర్ ప్రత్యక్షత్వం తీసుకున్నందుకు మరీ కేటీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రైతులకు కూడా ఈ మానేరు నిండితే రైతులు, పేద రైతులుగా ఉన్న వాళ్ళ ఆత్మగౌరవం పెరిగి ధనిక రైతులుగా మారిపోతారు. దాంతోపాటు ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులు, దానికి తగ్గట్టు కేటీఆర్ గారు ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ లేకపోతే వ్యవసాయ ఆధారిత రేపు భవిష్యత్తులో ప్రాజెక్టులు కూడా, కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి నిజంగా ఇక్కడ ప్రజలు అదృష్టవంతులని చెప్పి తెలియజేస్తూ మరీ ప్రత్యేకమైన అభినందనలు మంత్రి కేటీఆర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక మహబూబాబాద్ జిల్లా డోండకల్ మండలం సొసైటీ ఎలక్షన్లో తూడలగూడెం అభ్యర్థి అయిన బిల్లాకంటి రామూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనకు 10వ వార్డు సహకార సంఘ ఎన్నికల సొసైటీ చైర్మన్గా చైర్మన్ పదవి అవకాశం ఇవ్వాలని డిఎస్ రెడ్యా నాయక్ని కోరారు. మల్లెగూడెం కోఆపరేటివ్ పిఎస్ఎస్ నుంచి 10వ వార్డు నుంచి తూడలగూడెం గ్రామం నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డా తర్వాత నేను గెలిచిన తర్వాత దాదాపు అధ్యక్ష రేషన్లోనే ఉన్నాం. దాదాపు ఎందుకంటే గతం ఇన్ని సంవత్సరాలని పార్టీ సంవత్సరాలు బట్టి కూడా మల్లెగూడెం బీఎస్సీని ఓసీలే తీసుకుంటున్నారు తప్ప బీసీలకు అవకాశం రానేయలేదు. ఈసారి అయితే నేనైతే పోటీలో ఉన్నాం. నా విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకపోయాను, ఈ మండల కమిటీలాగా అందరికీ తీసుకపోయాను. ఒకవేళ అవకాశం వస్తే చూద్దాంలే కానీ ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట ఇచ్చాడు. తర్వాత నేను గెలిచిన తర్వాత కానీ డైరెక్టర్గా ఉన్న తర్వాత కానీ ఉంటా కాబట్టి తప్పనిసరిగా మా రైతులందరికీ సహకారం, ఏమైనా ఎరువులు కానీ, సబ్సిడీ విత్తనాలు కానీ, లేకపోతే ఏమైనా అంటే స్మాల్ స్కేల్ ఇది లోన్స్ ఉంటాయి కదా, చిన్న తరహా లోన్సు, మధ్య తరహా లోన్సు, తర్వాత దీర్ఘకాలిక లోన్స్ ఏముంటే వాళ్ళకి నేను సహాయం చేయడానికి ఎల్లవేళ కృషి చేస్తా. నేను ఇంతకుముందు గతంలో కూడా సర్పంచ్ గుండి ఓడిపోయాయి కాబట్టి ఈ అవకాశం ఏమైనా ఎమ్మెల్యే గారిని ప్రదే ప్రాధాయపడ్డా. ఆ విషయంలో నన్ను మన్నించి కొద్దిగా నాకు అవకాశం కల్పించినట్టుగా మా బీసీ వర్గాలందరూ కూడా చేయూతనిస్తానని నా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార సంఘం సొసైటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1వ వార్డు అభ్యర్థి, మాజీ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు ఇంటింటా ప్రచారం చేపట్టారు. టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు గెలిపించే అవకాశం కల్పిస్తే రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేసి సహకార సంఘం సొసైటీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాధవరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రోజు మన కోతుకల గ్రామంలో ఎల్లుండి జరగబోయే సహకార సంఘ ఎలక్షన్లో భాగంగా ప్రచారంలో తిరగడం జరిగింది. ఏదైతే మన మండలానికి, మన కోతుకల సొసైటీకి సంబంధించిన 13 వార్డులలో 7 యునానిమస్ అయినాయి. అందులో ఇంకా 6 ఉన్నాయి. అందులో కోతుకల్లో మన 1వ వార్డు నుంచి వెళ్ళి మన తన్నీరు బాబురావు గారు ఇంతకుముందు చైర్మన్గా చేసినారు. నెక్స్ట్ చైర్మన్ క్యాండిడేట్ తను టార్చ్ లైట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే ఈ 5 సంవత్సరాలు కాకుండా మళ్ళీ 1.5 సంవత్సరం ఎక్స్టెన్షన్ అయినా కానీ 6.5 సంవత్సరాల వరకు మన బ్యాంకు విషయంలో కానీ, మళ్ళీ మన అవునూరులో సంబంధించిన పెట్రోల్ పంపు కానీ, మళ్ళీ ఇంకా గోడౌన్స్ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేయడం, ముందు కూడా తనకు మన స్టేట్ లెవెల్లో మార్క్ పేరు డైరెక్టర్గా చూద్దాం, మనం మంత్రి గారిని అడిగినప్పుడు ఖచ్చితంగా చూద్దామన్నారు. మన అందరం గెలిపించుకున్నట్టయితే మనం ఇలా మన గ్రామానికే కాదు, మన సొసైటీకే కాదు, తను స్టేట్ లెవెల్లో చూస్తే తన సేవలు మనం వినియోగించుకోవచ్చు. అలాగనే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు మన గ్రామంలో ఇంత 4 వార్డులు ఉన్నా కానీ ఒక్కటి చూస్తే యునానిమస్ అలా, అది దురదృష్టం. ఎందుకంటే ఇంత పెద్ద ఉన్న విలేజ్లో అసలు అన్ని యునానిమస్ చేసుకోవాలి. ఎక్కడైనా ఇప్పటి వరకు 30% ఆల్రెడీ యునానిమస్ చైర్మన్లు అయిపోయినా, 4000 మంది డైరెక్టర్లు అయిపోయిన స్టేట్ లెవెల్లో మనకు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా మనం ఈసారి పోయినసారే మనం బాపన అనుకున్నాం, అందరము చేసినాం, ఖచ్చితంగా చేయాలని అందరూ సమిష్టిగా
ప్రయత్నం చేసి దండం పెట్టి చేసుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా అంతా మనకు ఉన్నాయి 150 మంది ఓటర్సే, కాకపోతే ఖచ్చితంగా గెలిపించి తనను చైర్మన్గా చూడాలని కోరుకుంటున్నాను. శనివారం జరిగే సహకార ఎన్నికల్లో భాగంగా ఈరోజు 1వ వార్డులో తన్నీర్ బాబురావు అభ్యర్థితో కలిసి తిరగడం జరిగింది. ముఖ్యంగా మనం సహకార భవనము ఇంతకుముందు అదే ఇంట్లల్లో కొనసాగుతుండే, చాలా కృషి చేసి భవనం నిర్మించిండు. ప్రతి ఊళ్ళో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 3 పాయింట్లు 4 పాయింట్లు పెట్టిండు. ఇప్పుడు అవునూరులో డీజిల్ బంకు, మళ్ళీ రాబో పెట్రోల్ బంకు, ఇవన్నీ ఆయన కృషికి నిదర్శనం. పోతకల్ గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుందామని కృషి చేసినాం, ప్రయత్నం చేసినాము, కాలేదు. అది మన దురదృష్టము. బాపన్నను ఏకగ్రీవంగా చేసుకునేది ఉండే కానీ కాలేదు. అయినా ప్రజలు పెద్ద మెజార్టీతో గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము పొద్దున ప్రచారంలో భాగంగా టార్చ్ లైట్ గుర్తుకు అందరూ ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపించగలరని గ్రామ ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నాం. 1వ వార్డు అభ్యర్థి తన్నీరు బాపురావు గారు టార్చ్ లైట్ గుర్తుకు మన పోతకల్ గ్రామ మెంబర్స్ అందరూ ఉన్న 1వ వార్డు ఉన్న మెంబర్లు అందరూ తప్పకుండా టీఆర్ఎస్ బలపరిచిన తన్నీరు బాపురావు గారిని గెలిపించగలరని. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ కంతేడి సత్యనారాయణరాజు మనవడి వివాహానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. భీమవరంలోని విఎస్ఎస్ గార్డెన్స్లో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరారు. కాగా అంతకుముందు ముఖ్యమంత్రికి జిల్లా మంత్రులు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఎంపీ రఘురామకృష్ణరాజు, అలాగే జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఘన స్వాగతం పలికారు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. దారి లేకుండా అయ్యి ఎల్ల మెల్ల ఆయన కూడా
ఇక కాకినాడలో హిందూ మతస్థులు కత్తి మహేష్ కు పిండ ప్రదానం చేశారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ తన బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జై శ్రీరామ్. కత్తి మహేష్ అనేటువంటి ఒక వ్యక్తి మన శ్రీరాముల వారిని మనందరం కూడా ఎంతో ఆరాధ్య దైవంగా పూజిస్తూ ధర్మాన్నంతటికి కూడా ప్రతిరూపం ఎవరంటే రాముల వారు అని చెప్పుకునే వాళ్ళం. మనందరినీ కూడా మన మనోభావాలు దెబ్బతినే విధంగా రాముల వారిని దూషిస్తూ అనేక రకాలైన ఆయన దూషణ చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మా భావనలో చనిపోయాడు అనుకుని ఎవరికైనా సరే మేము పెండాలు నిలువుగా వేస్తాం. వీడు అడ్డంగా పుట్టాడు కాబట్టి వీడికి అడ్డంగా పెండాలు వేసి వీడి ఆత్మకి ఎప్పటికి కూడా శాంతి కలగకూడదు అనేటువంటి విధంగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఈరోజు వీడికి పెండ ప్రదానం చేసాం. ఇటువంటి వ్యక్తులు మాకు బ్రతుకున్నా కూడా చనిపోయినట్టు లెక్క. వీడి వల్ల మా మనోభావాలని కూడా దెబ్బతిన్నాయి. హిందువు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి కత్తి మహేష్ అనేటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం సుత్తిచ్చుకుని బాధే విధంగా మనం వాడిని మనం విమర్శిస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఇటువంటి వాడు మళ్ళీ భూమిలో పుట్టకుండా ఉండాలి. ఈ కార్యక్రమాన్ని మేము చేసాం. మేము హిందూ ధర్మాన్ని అందరూ కూడా ఖచ్చితంగా పాటించి తీరే వాళ్ళం. కాబట్టి మాకు ఆరాధ్యమైన శ్రీరాముడిని వాళ్ళు ఈ విధంగా దూషించడం వల్ల మేమందరం కూడా మనస్తాపం చెంది ఇతనికి పిండ ప్రధాన కార్యక్రమాన్ని అనాథలకు ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా అనాథకు చేసే ప్రేత సంస్కారం లాగా ఇతనికి ఈ పిండ ప్రధాన కార్యక్రమాన్ని చేసాం. ఇక బుల్టన్ మీకు చెందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ లో పర్యటించిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య. సీఎం కేసీఆర్ ప్రజల పాలిట కలియుగ దైవమన్న రాజయ్య. మీర్పేటలో నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేసిన స్థానికులు. వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన డిసిఎం, ముగ్గురికి తీవ్ర గాయాలు. తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ ఉద్యోగుల ధర్నా, ఓఎన్జీసీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్. ఈవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ 3 న్యూస్. లక్ష్యం సమాజహితం.